హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోస్లో 10th క్లాస్ ప్రాబబిలిటీ చాప్టర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే కాయిన్ ప్రాబ్లం వీటి గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఇదే చాప్టర్లో ఉండే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ కాన్సెప్ట్ అయిన డైస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్లో అయినా డెఫినెట్గా అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఈ డైస్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకందరికీ తెలిసిందే, యూజువల్గా బోర్డ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు, దీన్ని డైస్ అంటాం. 6 ఫేసెస్ ఉండే క్యూబ్ని మనం గేమ్లో వాడుతూ ఉంటాం. ఒక్కొక్క ఫేస్ మీద డిఫరెంట్ డాట్స్ ఉంటాయి, 1 నుంచి 6 వరకు. సో 6 ఫేసెస్ 6 డాట్స్ ఉంటాయి, వాటిని మనం నెంబర్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకుంటాం, సింగిల్ డైస్ అలాగే 2 డైస్. ఫస్ట్ సింగిల్ డైస్ గురించి మాట్లాడితే, 1 డైస్ రోల్ చేసినప్పుడు మనకి వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్. సో ఒక డైస్ ఇలా వేసినప్పుడు ఆ 6 ఫేసెస్ మీద 1 నుంచి 6 వరకు డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి, కాబట్టి మనకు వచ్చే పాసిబిలిటీస్ 1 నుంచి 6 వరకు మాత్రమే ఉంటాయి. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వెన్ 1 డైస్ ఈజ్ రోల్డ్, ఒక పాచిక దొరలించినప్పుడు వచ్చే మొత్తం రిజల్ట్స్ ఏంటి అంటే 6 వస్తాయి. సో అది క్లియర్గా మెన్షన్ చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ 6. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో డినామినేటర్లో 6 వస్తుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 కాబట్టి. సో ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్గా కనపడుతున్నా దీని మీద కూడా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1 నుంచి 6 వరకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్. సో 1 నుంచి 6 వరకు ఉండే నెంబర్స్లో 2, 4, 6 అనేవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి కాబట్టి, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈస్ 3/6 అని రాసుకుంటాం. ఇక్కడ 6 ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 3 ఏంటి అంటే మనకు ఉండే టోటల్ అవుట్కమ్స్లో 2, 4, 6 అనే 3 డిఫరెంట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3/6. ఆడ్ నెంబర్ ప్రాబబిలిటీ కూడా సేమ్ 3/6 అవుతుంది. ఒకవేళ వాళ్ళు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ అని అడిగితే, ప్రైమ్ నెంబర్స్ వచ్చిన మనకి 1, 2, 6 డిఫరెంట్ అవుట్కమ్స్లో 2, 1, 3, 1, 5 ప్రైమ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి, సో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కూడా 3/6 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ అని ఎవరైనా అడిగారనుకోండి, ఇక్కడ ఉండే నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్స్ 4 అండ్ 6 మాత్రమే అవుతాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ 2/6 అవుతుంది. 6 వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 2 వచ్చేసి ఉన్న వాటిలో మనకి 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్? ప్రైమ్ లేదా కాంపోజిట్ రావడానికి ఛాన్స్ ఏంటంటే, చాలామంది ఇక్కడ చూసి, సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, వాట్ అబౌట్ 1 అనుకుంటుంటారు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని పక్కకి తీసుకు, సో మనకి 5/6 అనేది రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? 1, 4 మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్స్, 2/6 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 6 అన్నారనుకోండి, మనకి వచ్చే బిగ్గెస్ట్ వాల్యూనే 6 అవుతుంది, గ్రేటర్ దాన్ 6 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 0/6. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 7 అన్నారనుకోండి, సో లెస్ దాన్ 7, ఆల్ ద నెంబర్స్ లెస్ దాన్ 7 కండిషన్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి 6/6 1 అవుతుంది. దాన్ని మనం షూర్ ఈవెంట్ అంటాం, అంతకుముందు దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో మై డియర్ చిల్డ్రన్, సింగిల్ డైస్ మీద ఇన్ని రకాల క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి చూడడానికి 1 నుంచి 6 వరకు సింపుల్ నెంబర్సే కనపడుతున్నాయి, కానీ ఆ నెంబర్స్లో ఏవి ప్రైమ్ నెంబర్స్, ఏవి కాంపోజిట్ నెంబర్, ఏవి ఈవెన్ నెంబర్స్, ఏవి ఆడ్ నెంబర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితేనే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. అలాగే సింగిల్ డైస్ మీద ఎలాగైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో 2 డైస్ అట్ ఏ టైమ్ రోల్ చేసినప్పుడు, ఒకవేళ 2 డైస్ తీసుకొని ఒకేసారి రోల్ చేస్తే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1st డైస్ 2nd డైస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో 1st డైస్ మీద 1 పడి 2nd డైస్ మీద 1 పడచ్చు, 1st డైస్ మీద 1 అలాగే ఉండి 2nd డైస్ మీద 2 పడచ్చు, లేదా 3 పడచ్చు, లేదా 4, 5, 6. అంటే ఇప్పుడు దీన్ని మనం ఈ అవుట్కమ్స్ని మనం రాయాల్సి వస్తే బ్రాకెట్లు ఇలా జస్ట్ లైక్ దట్ కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ లాగా రాస్తాం, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. సో ఇక్కడ రాస్తున్న వాల్యూస్లో మొదటి వాల్యూ వచ్చేసి 1st డైస్ మీద నెంబర్, 2nd నెంబర్ వచ్చేసి 2nd డైస్ మీద నెంబర్. సో ఇక్కడ 6 వచ్చాయి,
ఫస్ట్ డైస్ మీద వన్నే పడాలని రూల్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ డైస్ మీద టూ కూడా పడచ్చు. సో దాన్ని మనం ఇలా రాసుకుంటాం, 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,6. సో ఫస్ట్ దాని మీద వన్ ఉంటే సిక్స్ వచ్చాయి, టూ ఉంటే కూడా సిక్స్ వచ్చాయి, త్రీ ఉండొచ్చు మళ్ళీ సిక్స్ వస్తాయి, ఫోర్ ఉండొచ్చు మళ్ళీ సిక్స్ వస్తాయి, మళ్ళీ ఫైవ్ ఉండొచ్చు సిక్స్ వస్తాయి, సిక్స్ ఉండొచ్చు సిక్స్ వచ్చాయి. సో టోటల్గా మనకి 36 డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి. సింగిల్ డైస్ రోల్ చేసినప్పుడు సిక్స్ అవుట్కమ్స్ వస్తే, టూ డైస్ రోల్ చేసినప్పుడు 36, విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 square. సో 6 square అవుట్కమ్స్ వస్తాయి. ఇది మీరు జస్ట్ ఇంతకుముందు కాయిన్ ప్రాబ్లంలో కూడా 3 coins ఎగరేసేటప్పుడు 2 power 3, 5 coins ఎగరేసేటప్పుడు 2 power 5 ఎలాగైతే అన్నామో, ఇక్కడ 1 dice వేసేటప్పుడు 6 కాబట్టి నంబర్ ఆఫ్ డైస్ పెరుగుతున్నప్పుడు 6లో ఉండే పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో 3 dice తీసుకుంటే 6 power 3, 5 dice తీసుకుంటే 6 power 5. అలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్స్ లేదు, కానీ మనకి 2 dice ప్రాబ్లం వరకే మ్యాక్సిమంగా అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు చూస్తే టోటల్ 36 డిఫరెంట్ అవుట్కమ్స్ కనపడుతున్నాయి. దీని మీద అసలు మనం లెక్క లేనన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తే 36 అవుట్కమ్స్ కనపడుతున్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నెంబర్ ఆన్ 2 dice? సో రెండింటి మీద ఒకే నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అంటే 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6. టోటల్ 6/36 అవుతుంది. 36 ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 6 ఏంటి మనకి కావాల్సిన రిక్వైర్డ్ అవుట్కమ్స్. అలాగే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద డిఫరెంట్ నంబర్స్ ఆన్ ద డైస్? సేమ్ నంబర్స్ 6 వస్తే మిగిలినవన్నీ డిఫరెంట్ నంబర్సే కాబట్టి 30/36 అవుతుంది. సో ఒకసారి ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ గురించి అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ సమ్ ఆఫ్ ద 2 numbers ఈస్ మేబీ 6 అన్నారనుకోండి. సో 6 ఎక్కడెక్కడ వస్తుంది మనకి? 1,5 దగ్గర వస్తుంది, 2,4 దగ్గర వస్తుంది, 3,3 దగ్గర వస్తుంది, అలాగే 4,2 దగ్గర వస్తుంది, అలాగే 5,1 దగ్గర వస్తుంది కాబట్టి. సో వీటి నుంచి పికప్ చేసుకుంటాం, 5/36 వస్తుంది. సో ఇక్కడ కనపడుతున్న ఈ 36 డిఫరెంట్ అవుట్కమ్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ క్లియర్గా ఆన్సర్ చేయగలరు. అలాగే ఇక్కడ కూడా అట్లీస్ట్, అట్మోస్ట్ అనే వర్డ్స్ వాడుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ ఆఫ్ 2 numbers ఈస్ అట్లీస్ట్ 10 అన్నారు అనుకోండి. అట్లీస్ట్ 10 అంటే అర్థం ఏంటి? 10 లేదా 10 కంటే ఎక్కువ. 10 ఎక్కడెక్కడ వస్తుంది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో చూడండి 4,6 దగ్గర వస్తుంది, 5,5 దగ్గర వస్తుంది, అలాగే 6,4 దగ్గర వస్తుంది. 10 or more than 10 కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అట్లీస్ట్ 10 అన్నారు కాబట్టి. సో ఈ 3 కాకుండా దాని తర్వాత వచ్చే 3 కూడా, అంటే టోటల్ 6 different వాల్యూస్ ఉన్నాయి మనకి, లేదా 6 different అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఆన్సర్ 6/36 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇలా అట్లీస్ట్, అట్మోస్ట్ అనే వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ 2 dice మీద ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూపిస్తున్నాను, వాటి ఆన్సర్స్ కూడా చూపిస్తున్నాను. సో డెఫినెట్గా 2 dice ప్రాబ్లం కనుక వస్తే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏమీ అడగకుండా జస్ట్ అవుట్కమ్స్ రాయమని కూడా 2 marks అడగడానికి ఛాన్స్ ఉంది. ఆల్ దిస్ 36 అవుట్కమ్స్ చాలా సింపుల్గా రాసేయచ్చు. అలాగే ఏ క్వశ్చన్స్ అయినా మీరు ఆన్సర్ చేయాలంటే ఈ 36 అవుట్కమ్స్ పేపర్ మీద రాసుకోకుండా మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఇది పేపర్ మీద పెట్టి దీన్ని బాగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారన్న సెన్స్తో మీరు సర్చ్ చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, డైస్ ప్రాబ్లంకి సంబంధించి ప్రాబబిలిటీలో ఉండే కాన్సెప్ట్ ఇది. దీని మీద ప్రాబ్లమ్స్ అయితే మాత్రం అన్లిమిటెడ్గా అడుగుతూనే ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం అడిగినా ఈ 36 అవుట్కమ్స్ని మనం మైండ్లో పెట్టుకుని క్వశ్చన్ అర్థం చేసుకుని కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితేనే మనం ఆన్సర్ చేయగలం. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కార్డ్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.